సో టీవీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి విజ్ఞాన్ వజ్రాలందరికీ స్వాగతం, సుస్వాగతం. కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి సంబంధించి 12th కాలేజ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి ఉన్న విశిష్టత ఏంటి అంటే, ఇటువంటి కార్యక్రమం ఎక్కడా లేదు అసలు ఇంతవరకు. రాష్ట్ర ప్రభుత్వం జయ చౌదరి గారు కలిసి చేస్తున్న యజ్ఞం ఇది. సో ఇందులో ఉన్న గొప్పతనం విశిష్టత ఏంటి అంటే, ఒక కనీసం ఒక డజన్ మంది మెంటర్స్ని, మెంటర్స్ అంటాం వీళ్ళని, గురువులే వీళ్ళు కూడా. మెంటర్స్ అంటే పదం వింటానికి ఏదో గంభీరంగా ఉంది, వాళ్ళు కూడా మీ లెక్చరర్స్ లాంటి వాళ్ళ గురువులు. సో మీకు ఇప్పుడు పేరెంట్స్ మాత్రమే కాకుండా దత్త పేరెంట్స్ కూడా ఉంటారన్నమాట. సో మీ తల్లిదండ్రులకు తోడుగా, అలాగే మీ టీచర్స్కు తోడుగా. సో ఇవాళ మన దగ్గరికి నేను కాకుండా పదముగ్గురు హేమా హేమీలు, దిగ్గజాలు ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి 12th వేదిక అయిన విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైజాగ్కి కూడా ఎప్పటిలాగానే చక్కటి మెంటర్ ప్రొఫైల్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇవాళ ఈ మెంటర్ మెంటీ కనెక్ట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుల్లో హరి భరద్వాజ్ ఉన్నారు, సీఈఓ ఈ సహాయ్. ఆయన మనకు రాజమండ్రిలో కూడా ఒక కార్యక్రమానికి మెంటర్గా రావడం జరిగింది. అలాగే సందీప్ భూమిరెడ్డి, ఎడాన్మో ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, అలాగే పవన్ శ్రీరామ్ అండ్ సంజయ్ కుమార్, మేఘన కంభం ఫస్ట్ టైం విచ్చేశారు మన కార్యక్రమానికి. మేఘన కేర్ అండ్ గ్రో అనే ఒక హెల్త్ కేర్ స్టార్ట్అప్కి సీఈఓ. అలాగే ప్రవీణ్ పటం, శ్రీనివాస్ బెల్లంకొండ, శ్రీనివాస్ సవరం, వెంకట్ రాగిరెడ్డి వీళ్ళతో పాటు మన ఆస్థాన మెంటర్స్ జిగ్నేష్ అండ్ శ్రీచరణ్ కూడా ఈసారి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైజాగ్ కు మెంటర్స్ గా వచ్చేసారు. నా పేరు జిగ్నేష్ తలసిల. ఐ రన్ ఏ కంపెనీ కాల్డ్ లూప్ రియాలిటీ. వి బిల్డ్ ప్రొడక్ట్స్ ఇన్ ది టెక్నాలజీస్ ఆఫ్ VR, AR, AI. Hi, I'm Sandeep. నేను ఒక అడాన్మో అనే కంపెనీ కో ఫౌండర్. లైక్ జస్ట్ 3 years బ్యాక్ ఐ వాస్ ఇన్ మై కాలేజ్. సో ఐ కెన్ టోటలీ రిలేట్ టు యూ గైస్. నా పేరు హరి భరద్వాజ్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ రిప్రజెంట్ ఎ కంపెనీ కాల్డ్ ఈ సహాయ్. నా పేరు సుబ్రాజు పేర్చర్లండి. వీ హావ్ 3 businesses. ఒకటి ఫుడ్ స్టార్ట్అప్, సెకండ్ ఈజ్ అసిస్టెడ్ ఈ కామర్స్, థర్డ్ కంపెనీ ఎలక్ట్రికల్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. హై, మై నేమ్ ఇస్ పవన్ శ్రీరామ్. ఐ రిప్రజెంట్ ఎ కంపెనీ కాల్డ్ లెర్నింగ్ ఎడ్జ్. శ్రీచరణ్ లక్కరాజు. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ స్టూమాక్స్. వి స్టార్టెడ్ స్టూమాక్స్ ఇన్ 2015. నా పేరు శ్రీనివాస్ సవరం. ఇక్కడ ఇండిజీనియస్ అన్న కంపెనీ, కన్సల్టింగ్ కంపెనీలో నేను మా పార్ట్నర్ వివ్ బిన్ వర్కింగ్ ఆన్ HR, IT అండ్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్. నా పేరు శ్రీనివాస్ బెల్లంకొండ. ఐ స్పెంట్ అబౌట్ 15 years ఇన్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ US, సింగపూర్, బ్రెజిల్. సో ఐ స్టార్టెడ్ ఏ కంపెనీ కాల్ రియల్ మిల్క్. నా పేరు ప్రవీణ్ కుమార్. సో ఐ వర్క్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ సీనియర్ ఆర్కిటెక్ట్ యాజ్ వెల్ యాజ్ the services. Basically, ITC Infotech is the services company of ITC Group. I'm Sanjay. I'm Vice President for Capability Development at ITC Infotech. Meghna. I'm a doctor. I'm from Vizag. I studied in Andhra Medical College. I founded a company called Care and Grow Healthcare Private Limited. It is a social impact company. My name is Venkat Ragireddy. I'm representing from Axis Bank. I have 18 years of banking experience. I really thank Sri J. Chaudhary Garu for organizing this kind of event on the campus. Really, not that he is there. It is from the bottom of my heart to thank him for organizing this kind of event on this premise, on this campus. Yeah, what is it an industry can do? Industry can do many things. This is one of the greatest programs of that kind. The people can come to the college and create awareness not only among students, among the faculty also. They are the people who can transfer something. So the skills or the knowledge, what is it they are expecting it? That is the first thing. The second thing, there must be some poor people who needs lot of support. The industry can always take it.
And the third thing is the industry can set up something on the campuses to, for the development of their skills and other things. And the fourth thing is, yes, not only the skills and knowledge, the work culture, the attitudes required for the industry, what they wanted from this product. So, ee program enta baa chesina, enta brahmananga chesina, but if it is, there is no exposure, there is no meaning. So, atlanti exposure, create chesi, exposure istunna TV5 variki, Vasanth Kumar gariki, var chairman Naidu garu, naaku manchi friend, Naidu gariki, varandariki, నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే టీవీ టైం చాలా వేస్ట్ అవుతుంటుంది మామూలు డిస్కషన్స్లో. ఇట్లాంటిది యువతకు ఉపయోగపడే కార్యక్రమాన్ని రూపొందించినందుకు TV5 వారికి, ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన జయ చౌదరి గారికి, మా కాలేజీ తరఫున, ఈ విద్యార్థుల తరఫున, మొత్తం యువత తరఫున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. రత్న గారు చెప్పినట్లా లర్నింగ్ ఎబిలిటీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. చాలా కంపెనీస్ కూడా ఇదివరకు రోజుల్లో అట్లా కంప్లైంట్ చేసేవాడు, స్టూడెంట్స్ ఆర్ నాట్ గుడ్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, 10% మాత్రమే ఎంప్లాయబిలిటీ ఉంది అట్లా అని చెప్పేసి. కానీ ఈరోజు ఇంతమంది కంపెనీస్ ఎందుకు ఇక్కడికి వచ్చారంటే దే నో దట్ ది స్టూడెంట్స్ ఆర్ రియలీ గుడ్, యు ఆర్ రియలీ క్యాపబుల్. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ లాస్ట్ మైల్ ప్రాబ్లం, ఆ కాన్ఫిడెన్స్, ఆ లర్నబిలిటీ మీకు ఉందా లేదా, అది మీకు ప్రాపర్గా గైడ్ చేస్తే ఐ థింక్ యూ కెన్ షైన్ లైక్ ఎనీథింగ్. రత్నయ్య గారు అన్నట్లు మన అమెరికాలో చాలామంది ఇక్కడ నుంచి మన ఎల్ స్టూడెంట్స్ అంతా కూడా దేర్ సీనియర్ పొజిషన్స్ లో చాలా మంది ఉన్నారు. ఇంకేమిలోకి వెళ్ళిపోదాం. సో ఎవరు అడగబోతున్నారు ఫస్ట్ ప్రశ్న? నాకు ఒకే ఒక డౌట్ ఉంది సార్, ఎందుకు డౌట్ ఉంది, ఎందుకు నా డౌట్ అడుగుతున్నాను అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్, నేను ఒక మంచి సూట్ వేసుకొని ఐ గ్రూమ్డ్ వెరీ వెల్, బట్ నా షూలో ఒక స్టోన్ ఉంటే ఐ కాంట్ వాక్ కంఫర్టబుల్. సో దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ దిస్ డౌట్. ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా సార్, దెన్ ఉద్యోగం ఇవ్వడం ఏ లక్షణమో నాకు ఈ రోజుకి తెలియట్లేదు సార్. సో యు వాంట్ టు బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్? ఎస్ సార్. గుడ్, వెరీ గుడ్. స్టార్టప్ వరల్డ్ నుంచి మన సుప్రాజ్ గారు ఉన్నారు. ఉద్యోగం పురుష లక్షణం కాకపోతే పురుషులైనా స్త్రీలైనా అందరం పూజించేది అర్ధనారీశ్వరుని, అది ఈశ్వరుడు సగం సగం. సో మేబీ ఆ లక్షణం అయ్యి ఉండొచ్చు ఇచ్చే ఇది. దట్ ఈస్ మై వ్యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద థాట్. బేసికలీ to give something, giving is actually the pleasure which anyone can enjoy entire life. Entrepreneurship la ikkada kuchunnam andru chaala mandi entrepreneurs unnamu, little senior in that, maybe 10 years nunchi entrepreneurship chestunanu, chaala mandi chustunnanu kabatti easiest thing is wanted to be. Okay sir. And furthermore easiest thing is naaku oka idea undi prapanchamlo endukante best idea ekkada ledu anukodam. The toughest part is executing that idea. ఆ ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి మీరు ఏం చేయాలనేది మీకు తెలియాలండి. దానికి కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు అనుకుంటే, దర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఇన్ మై లైఫ్ విచ్ ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్. వన్ ఈజ్ నాలెడ్జ్, సెకండ్ ఈజ్ అవేర్నెస్. బట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఈజ్ యూ కెనాట్ హ్యావ్ ఓన్లీ వన్ మెంటర్ ఎంటైర్ యువర్ లైఫ్. ద బ్యూటీ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ మెంటర్స్ ఎట్ ఎవ్రీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్. హౌ టు చూస్ దట్ మెంటర్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, అండ్ హౌ టు చూస్ మెంటీస్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ యాజ్ ఎ మెంటర్. In different colleges, the biggest problem today is like every student wants to become an entrepreneur because that's the fad. There's a fashionable statement that I have a visiting card, that I am a CEO of a company. So you just print visiting cards and you just become an entrepreneur. But one before that, I'll add one more word. We need more people with entrepreneurial mindset, not only just entrepreneurs. When you work in an organization, when you own the organization, today you take the biggest service provider in India, TCS. Who is the owner of TCS? Who is the CEO of TCS? Who is the founder of TCS? There are different people who scaled from a basic software employee and they became a CEO of TCS today. So entrepreneurial mindset is more important. Yes, Tarun Prashna. Jay Chaudhary sir told about learnability. Like, can you specify as in what all are you looking in learnability, or what all are you looking when you say that a student is not industry ready when he clears his engineering? Yeah. So na philosophy entite babu, back to basics. Basics baagundalu meeku ante basic mathematics, physics, basic programming, basic engineering. Suppose you are a mechanical engineering, core of mechanical engineering you should know. These basics, once you have the basics, anything, any new technologies comes beyond that, you can easily learn through Ekalavya education. There's so much of material is available. Basic, what is required is the confidence
ఐ క్యాన్ డూ, ఐ క్యాన్ లర్న్. మీకు బేసిక్గా ఆ కాన్ఫిడెన్స్ కింద మీ కాలేజ్ కానీ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మెంటర్స్ కానీ ఆ కాన్ఫిడెన్స్ నీకు ఇవ్వకపోతే దెన్ యూ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. మన చాలామందికి ఏంటంటే అధైర్యం ఎక్కువ ఉంటుంది, నాకు ఇది కష్టము, ఇది నేను చేయలేను. సో ఆల్ ది పీపుల్ హు ఆర్ సక్సెస్ఫుల్ హియర్ ఇంక్లూడింగ్ రత్య గారు, వీ ఆల్ కేమ్ ఫ్రమ్ వెరీ వెరీ ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్. బేసిక్గా మనకి ఆ ఛాలెంజింగ్, ఎనీ న్యూ ఛాలెంజ్ వచ్చినా కూడా ఎస్ ఐ కెన్ ఓవర్కమ్ దట్ ఛాలెంజెస్, రైట్? అది ఆ ఫియర్ అనేది వెళ్ళిపోవాలి. తర్వాత ప్రశ్న, ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ విచ్ వీ ఆర్ యూజింగ్ ఇస్ ఎమిటింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఇట్ విచ్ మేడ్ మీ లర్న్ ఆర్ ఎక్సీల్ ఇన్ డేటా సైన్స్. My question is, when I started getting knowledge on Hadoop or the tools which are built on it, when I was studying, some other person came and he said, this is not the correct way to learn. You have to get a knowledge on SQL or the data structures first. When I started learning SQL, some other person entered into it and said, you have to get a knowledge on statistics. This is my problem, sir. What are the sequence of steps which I need to follow to excel in this domain called data science? What we need to look out for also is, what is logical? What is the movement which we want to do? Doing any data science perspective has got so many different aspects. So let me delve deeper a little bit into that. One is a mathematical or a statistical model. Second is a data management kind of structures. Third is to look at creating those algorithms which start looking at what is the output and how to predict some certain items. Which of these is right? Each one of these is a component of data science. So what we have to look at is, take a lot of advice, but finally the actions are something which have to be my own. I have to own those actions. I can ask 20 people for inputs, but I am responsible for the actions which I take. Which is right, which is wrong, depends not only onto the advice which is given, but also on to which angle do I want to approach it from. So what are the qualities required for youngsters to overcome all those persons or in the organization? So amma adutunna questions, ECM lo em avutundi, IIT lo em avutundi, industry 4.4 lo em avutundi, ivanni manchi questions sir. Paina chaala mandi entrepreneurs unnaru, ilanti entrepreneurs perigithe unemployment taggal sir, kaani unemployment ani taggadam ledhu sir, enduku? My name is Namita Bharti and I am doing civil engineering. So as we know that industry 4.0 is going to be implemented in future, where everything will be an auto machine, means the work will be done by maybe robots or automatically, and there will be need one or two people to do the operation of that machines. So sir, my doubt is where the civil and mechanical engineers stand at that time, if there will be no scope for them, because the workmanship will decrease, because the graph of maybe decrease for demand of civil and mechanical engineering, and maybe at that time the student may don't know that there used to be a civil and mechanical engineers also. So sir, then where we will stand? Where are you from? Bihar sir. Bihar. So you came all the way from Bihar to study civil engineering here? Yes. Congratulations, you are studying in a very good college. And don't worry about your branch. See, my son, he studied civil engineering from USA. Actually, I was telling him to do computer science, but he said computer science is not a engineering. I want to do civil engineering. So he completed civil engineering. He started working in Louisiana, Baton Rouge, in a place. Then afterwards, I was telling him that, look, where are the opportunities in civil engineering? He said, no, I'm working in some transportation related area, metros and all that, this thing there. A lot of data is I'm trying to collect, and I want to become some kind of analytics in that area. So today he has started a company in Bangalore in data analytics, using his domain knowledge, using his civil engineering, transportation, why in big metros and all that, what kind of every branch, every mechanical engineer, civil engineers, they have the great opportunity as a domain knowledge. See, pure computer science person, he can only write some programs, right? He may not be having the domain knowledge. Whereas a civil engineer,
you will have how a civil engineering organization or structural engineering, all those domain knowledge you will have. On top of that, you can build the systems. So that's where advantage for the people who are in civil engineering or mechanical engineering or metallurgical engineering, the combination of the domain knowledge plus IT. IT is there everywhere. Andre ekkuva core ki ekku importance istaru sir. So maadi electronics and computers rendu combine kas sir. So mem alanti jobs expect cheyochu. What you have to do is kind of identify your core strength, which is electronics. Learn all the computer science that is in availability to you, and then look for opportunities which would give a good combination of both of this. IoT being the best example. Raspberry Pi, okka single board computer, created a revolution in IoT. So, utti Raspberry Pi vaadi, there are a ton of companies who are totally running on that technology. So, meek actually, you look at any upcoming super fast growing companies like Amazon, Microsoft, anything, they're hugely focusing on hardware and software combination. So, you are at a very good place. You just have to look out for right opportunities, connect with mentors who are actually in that space, who are in mechatronics or who are dealing with both robotics and all of that fields. I think you should do good, but do focus on computer science, don't neglect it, and also learn your electronics, which is your core. Tarvata industry 4.0 lo ee IoT knowledge chaala important. Electronics, whatever you mentioned, it's very very important. At the same time, programming is horizontal. మెడికల్ వాళ్ళు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలా, ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవాలా, సివిల్ ఇంజనీర్స్ నేర్చుకోవాలి. కాబట్టి ఐ థింక్ వాట్ ఎవర్ వీఆర్ స్ట్రెస్సింగ్ ఈస్ ది డొమైన్ నాలెడ్జ్ ప్లస్ కోర్ ప్రోగ్రామింగ్. ఐ థింక్ దాట్ ఈస్ ది సక్సెస్ మంత్ర ఫర్ యూ టు రియలీ సక్సీడ్. నెక్స్ట్ క్వశ్చన్. వి ఆర్ యూజింగ్ ద టెక్నాలజీ ఇన్ అన్ ఎఫిషియంట్ మేనర్ ఇన్ సమ్ వేస్, సమ్ ఆర్ ద అదర్ వేస్, లైక్ వి ఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ సమ్ టిప్స్, లైక్ సమ్ మెథడ్స్ విచ్ వి హ్యావ్ టు యాక్చువల్లీ ఇంప్లిమెంట్ బట్ వి ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్. I want, like, I just wanted to get suggestions that the things we are actually missing and the methods where we are going wrong actually while studying these days. Good questions, ma. దాని నుంచి అక్కడ అడిగిన రకరకాల క్వశ్చన్స్, అమ్మాయి అడుగుతున్న క్వశ్చన్స్, ECM లో ఏమవుతుంది, IIT లో ఏమవుతుంది, ఇండస్ట్రీ 4.4 ఏమవుతుంది, ఇవన్నీ మంచి క్వశ్చన్స్. బట్ ఈ క్వశ్చన్స్ అన్ని అడిగే ముందు మీ అంతకంటే ముందు అడగాల్సిన క్వశ్చన్ ఒకటి ఉంది, దట్ ఈస్ వై. అసలు మీరు అది డేటా కలెక్ట్ చేయాలంటే ఎందుకు కలెక్ట్ చేయాలి? నేను సివిల్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే ఎందుకు నేర్చుకోవాలి? నేను ఇది నేర్చుకుంటే ఏ జాబ్ వస్తుంది? ఆ జాబ్ నాకు కావాలా? ఇప్పుడు ఇది కావాలి అంటే నేను ఏం చేయాలి? సో ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ వై. యు షుడ్ బి వెరీ క్లియర్ విత్ దిస్ క్వశ్చన్ ఫస్ట్. వై ఆమ్ ఐ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్? డూ ఐ నీడ్ అ సాఫ్ట్వేర్ జాబ్? డూ ఐ నీడ్ టు బి ఎంటర్ప్రినర్? డూ ఐ నీడ్ టు గెట్ సంథింగ్ ఎల్స్? ఫస్ట్ బీ క్లియర్ అబౌట్ ఇట్. నౌ దట్ యు నో వాట్ ఈస్ దిస్ వై, రివర్స్ ఇంజనీర్. నౌ హౌ డు ఐ గో దేర్? Now, how do I go there? That is where you have to get the exposure. Talk to mentors, talk to faculty, talk to internet, talk to Google. So it all has to start from there. Ask the question why, do the research on how, conclude to what, work it out, and then get these abilities right. Jignesh, Charan, Vilandra, they are good motivational speakers. So they inspire you a lot. But... have you really got your question answered? Yes, sir. I got the answer. Next question. For any individuals to come up into the corporate culture, we'll be having some interactions with the organization or with the competition or with the customers. So what are the qualities required for youngsters to overcome all those persons or in the organization? First thing is obviously the knowledge about what you want to do. I mean, they would come up because we have a position. You should not come there. We want to pick up a person who's passionate about something and has craved a way by grabbing a lot of knowledge about it, doing certifications, going to seminars, interacting with people, doing workshops, building a skill set as well very related to that passion. And then as well as having the attitude, I think we look for knowledge, the skill set and the attitude for the person who we are trying to hire. And most importantly, that passion and a clarity of a direction. We don't want to hire somebody
because you came, there is an opening, and then you feel that it's a fit. I think that is the same thing that was discussed earlier as well. You should use your technology to broadcast your passion, get the maximum amount of help that you can. What I've seen in the Indian context is, especially the youngsters, they have huge aspirations. As soon as they get into the corporation, they want to become managers, assistant managers, and the next goal is go to US, right? What is called on-site. On-site roles is a big fad in every other company. But I think there's a lot more happening in India. One needs to focus on, and one needs to be patient. I mean, we need to learn what's happening around and be patient in whatever you're doing and learn completely, as Jignesh said, learn completely and understand what you're doing and why you're doing. Once you have that whole understanding, whether you're a management student or you're a joint of the management trainee or whichever role you're playing in, you need to understand the core of what you're doing. So recently an MBA student walked up to me and I asked, tell me about yourself. He said, I'm an introvert. Tell me about yourself. The first question that everyone gets trained, yes or no? And second thing, what is your major? Then he said, marketing. How many of you understood what I said? Most of them didn't understand. He said, I'm an introvert. And again, he said, what is your major? He said, marketing. And I asked him, why you choose marketing? Then he said, it is in the demand. So this is the first problem that most of them don't, as Jignesh mentioned, don't analyze yourself first. And you ask the panel, what are the skills required? Now this hall is silent. Everyone are not talking, but everyone are talking to themselves. That person knows what skills you have. First thing is like, it is the world is moving towards specialists now, not generalists. And the second last point which I want to mention, because I see a lot of blazers here. It means that a lot of MBA guys are here in the crowd. And we talk about artificial intelligence and everything, they don't understand all these things. They only understand HI, human intelligence. Yes or no? So if you say marketing, and women don't choose marketing and they choose finance, because finance is the most glamorous thing in MBA. How many of you MBA guys are here? Lot of them. And yes. And they choose finance as the most glamorous major. And the worst part is, they didn't choose accounts because they are very bad with numbers. And they choose MBA financier. So don't do an oxymoron kind of situation. So choose an option. Marketing doesn't mean only marketing. It means digital marketing too. So last statement, when you go to a mobile shop and buy a mobile, you are looking for specific features, specific brand. You are asking 30 questions when you are paying 10,000 rupees. When someone is paying you 15,000 rupees or 20,000 rupees per month, how many features that he should look at? What is the X factor? How do you map that to those skills? Then question yourself, what are the 10 skills? And don't beg for a job. To emerge in topmost technologies like AI, data science, and IoT, what are the basic tools that we require? Toolset in the sense, set related with technology. What are the tools we should require to emerge in those technologies? IoT is a definite area which you should look at, but understand what is IoT, and there's enough material available on the net. If you're looking at AI, start looking at aspects around machine learning, start looking at aspects around neural networks, but even before you start onto all those, start thinking about Python. These are some of the areas. Now, I'm not covering the entire scope onto which of these subjects and what all tools will be there. But there's a wealth of knowledge. And the only thing you have to have is the patience to wade through that knowledge and select the right pieces. If you take any, especially in computer world, there are two areas. One is the functional, the second one is the technical. So you need to choose first. AI says it does not mean that you can do both. So, if you are fully technical, if you have a logical brain, always go start with the programming. Because once if you go to the domain side, you would not be able to switch over back to the programming side. It's very difficult. But any time if you can switch over from the technical side to the management or the domain, very easily. Again, that's not that easy, of course, but there is a possibility. So, when it comes to the AI, just find out what is the AI. What are all the roles, different roles involved? See, if the
AI can be done by the one person or two person, why are the people saying there are a huge number of jobs upcoming in near future in AI? Because there is a lot of roles within that. Just to answer your question, like for example, if I want to directly attack, see the best is either you can choose the platform, like Microsoft has Microsoft Cognitive Services, Microsoft IoT platform, and there are, like for example, if you Google it, Google also has their own tools and services in this platform. So as like Sanjay said, just Google it out, and there are a lot of open source tools and specific platforms and components. You can take one and then, like for example, if you start with any programming language, like if you learn C sharp, then you can take C sharp as your base language and then see how you will do IoT on C sharp. Then you would get tons of articles, platforms and components, and you can choose, especially as a student, like Microsoft gives you even the community edition as a free. So using Visual Studio Community Edition, you can develop all these services like AI, machine learning, IoT, everything you can do. అయినా చాలా మంది ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారు. ఇలాంటి ఎంటర్ప్రీనియర్స్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలి సార్, కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గడం లేదు సార్. ఎందుకు? ఎవరి ప్రాబ్లం? స్టూడెంట్ ప్రాబ్లమా, లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాబ్లమా, లేదా మేనేజ్మెంట్ ప్రాబ్లమా? ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ పర్సనే కావాలని అడుగుతున్నారు. సో మాలాంటి ఫ్రెషర్స్ కి అవకాశం ఎప్పుడు వచ్చేది ఎప్పుడు సార్? ప్రతాయ్ గారు టు రిప్లై టు దిస్. అన్ఎంప్లాయ్మెంట్ పెరగటానికి ఇది డెవలపింగ్ కంట్రీలో వర్క్ లేకపోవటం మాత్రం కాదు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్ because it is considered, our country is considered to be the developing country, not the developed country. Developed country ante chaala areas lo almost cheyalsina peddaga ledu, oka level ku reach ayipoyam. Developing country, everywhere there is work to be done. Aithe work cheyataniki వర్క్ చాలా చేయాల్సిన వర్క్ ఉంటే వర్క్ చేయటానికి మనుషులు అవసరం. అయితే ఆ మనుషులు యాజ్ ఇట్ ఈస్ సెడ్, ఒకటి స్కిల్డ్ పీపుల్ కావాలి. ఆ స్కిల్తో పాటు వాళ్ళు ఏది చూజ్ చేసుకుంటారో దాంతో ప్యాషన్తో వర్క్ చేసేవాళ్ళు కావాలి. ఏది దాంతోనే అవుతుంది. అది నంబర్ ఆఫ్ కంపెనీస్ పెరిగినంత మాత్రమే అవ్వదు. నంబర్ ఆఫ్ పీపుల్, స్కిల్డ్ పీపుల్ ప్యాషన్ తో పెరిగితేనే అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ సార్, యాజ్ స్టూడెంట్స్ ఎవ్రీబడీ ఆఫ్ us హావ్ ఎ డిజైర్ టు డు ఎన్ ఇంటర్న్షిప్ వైల్ వి ఆర్ స్టడీయింగ్ బికాస్ ఇట్స్ నెసెసరీ టు అప్లై వాట్ ఆల్ వి ఆర్ లెర్నింగ్ ప్రాక్టికల్లీ. సో వాట్స్ ద కరెక్ట్ వే టు గెట్ ఎన్ వాలిడ్ ఇంటర్న్షిప్? రీసెంట్లీ వి హాడ్ టు ఐటి కాన్పూర్ గైస్ కమింగ్ అండ్ డూయింగ్ ఇంటర్న్షిప్ విత్ us. And very, very meager amount. And they just reached out to us through their employment cell, wrote to us, and we did some interviews and we got them here. We didn't never paid any money, neither they asked for any money. So you need to look for the genuinity of it. And as I said, we are willing to, I can talk about myself. I'm willing to take any number of people who want to work with us as interns and learn and work with us, and we can mutually benefit. The internship is very well. We are open to do that. While I am speaking, there are two students in my office sitting who are engineers who are working at data collection. And also try to use, maybe an example, Charan is sitting here, Stumax dashboard will give you an understanding about where you can go and pursue your internship. And last to conclude, first you understand what is your interest and whether you are intended to work for it. If both are right, then understand that interest is connecting to which internship you can learn that interesting thing. That will become your career in the future. All the best. I request Chaudhary garu, meeru manu maamuliga ela job drives pedutunnam college ku velli oka internship drive kuda meeru arne cheyiste baaguntundi anukuntanu, in addition to the job medals. So Vijnan will be the first college to have a internship mela, maybe very soon. రైట్ సార్, మంచి అటువంటి చక్కటి అనౌన్స్మెంట్తో ఈ కార్యక్రమాన్ని మనం ముగింపు దశకు చేరుకున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. వెరీ బ్యూటిఫుల్ ఆడిటోరియం ది మేనేజ్మెంట్ హ్యాస్ గివెన్ అస్. సో థ్యాంక్ యూ రతయ్య గారు, థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఫర్ పేషెంట్లీ లిజనింగ్ టు దిస్ ప్రోగ్రామ్. స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, వీ విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్, కీప్ రాకింగ్. TV5 కాలేజ్ కనెక్ట్ అనేది నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. నిజంగా ఐ డిడ్ నో మెనీ థింగ్స్ టిల్ నౌ. ఐ థింక్ 3 ఇయర్స్ ఆల్మోస్ట్ లైక్ ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ విలేజెస్ ఫ్రమ్ త్రిపుర టు మహబూబ్ నగర్ టు
Andhra Pradesh, wherever it is. I want to become an IB officer, I want to become a software engineer like that. But providing mentors is a very good idea. సుమారుగా 3 గంటల పాటు సాగిన ఇంటరాక్టివ్ సెషన్లో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులు చక్కటి ప్రశ్నలు సంధించి మెంటర్స్ ని ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరింత ఎక్సైటింగ్ సెషన్ కి సిద్ధమవుతున్నారు మెంటర్స్, అలాగే మెంటీస్ కూడా. సో మెంటర్స్ ఏ విధంగా మెంటీస్ కి హితబోధ చేస్తున్నారు, జ్ఞానబోధ చేస్తున్నారు, అలాగే మెంటీస్ ఎటువంటి ప్రశ్నలు మెంటర్స్ ని అడిగి వాళ్ళ నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. లెట్స్ గో అండ్ సీ దీస్ మెంటర్ మెంటీ కనెక్ట్ సెషన్స్. మీరు ఎంతమంది పాపికార్న్ అని చూసే బ్రాండ్ చూసారమ్మా? చిన్న చిన్న పాన్ షాప్స్ ఈ మధ్య చిప్స్ లాగా పాపికార్న్ అని చెప్పి ఒక బ్రాండ్ వచ్చింది, చూసారా మీరు? పాప్కార్న్ అమ్ముతున్నారు ప్యాకెట్ లో పెట్టి, 10 రూపీస్ ప్యాకెట్స్, 20 రూపీస్ ప్యాకెట్స్. నౌ దిస్ స్టార్ట్అప్, ద పర్టికులర్ ఫౌండర్ ప్రశాంత్ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ది కంపెనీ. వెన్ హీ స్టార్టెడ్ ది కంపెనీ హీ ఫెయిల్డ్ ఆల్రెడీ 6-7 టైమ్స్ బికాస్ హీ నెవర్ వ్యాలిడేటెడ్ ది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ రైట్. ఎవ్రీ జర్నీ హీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ అ లాట్ మోర్. But by the end of this journey, he realized he has a, he married, he got a child and everything. He said, you know what? This is my last attempt. This is going to be my last venture. And he named his company that way. Timla is his company's name. This is my last adventure. Timla. That's his company's name. And he created a brand called Popcorn. And he packed this popcorn in different flavors and packed it and put it in the market. People literally loved the product. Kids literally love the product. Popcorn in a packet way, in a different flavor, which you otherwise only will get in Inox and PVR. So today this has become a big brand across the country. What makes difference here is validation. ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్ జాబ్స్ అనేవి ఉంటాయి. నాకు కూడా అలానే ఒక జాబ్ ఉంది. సో ఈ డ్రీమ్ జాబ్ అచీవ్ చేసుకునే ప్రాసెస్లో మనకంటూ చాలా డిఫికల్టీస్ అనేవి ఎదురవుతాయి. ఆ డిఫికల్టీస్ని ఎదురవుతున్న దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఆ సాల్వ్ చేసుకుంటూ ఎలా ఎదురుగా వెళ్ళాలి, అవన్నీ ఫేస్ ఎలా చేయాలి, అది చేసి ఎలా సక్సెస్ అవ్వాలన్నది ఈ సెషన్ ద్వారా తెలుసుకున్నాం. 15 CEOs వచ్చారు మా కాలేజ్కి ఫస్ట్ టైం ఇది కాలేజ్ కనెక్ట్ అంటూ. వాళ్ళ డీప్ ఇన్సైట్స్ నాలెడ్జ్ వల్ల మాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. And we are really thankful for TV5 for providing this opportunity. The concept of College Connect is so good because they are bringing the higher officials in interacting with the students and they can clear their ideas very well. Vere CEOs vachi maato direct ga interact avadam valla vaalla success stories gurinchi vaallu chepparu. And manam bayitki velli entrepreneurs avvalante daniki kavalsina character traits, daniki kavalsina skill sets, ye vidhanga manalni influence chestayi, ivannit meeda manchi oka clear cut picture anedi icharu. I want to tell that this session is very useful. Our sir has helped us in many questions. And one of the thing which I liked about him is that one point that he told that we should accept our mistakes. మీరు కనుక ఒక 30,000 కనుక కంపెనీ కనుక రెవెన్యూ జనరేట్ చేయగలిగి యూ హావ్ ఆల్ రైట్స్ టు ఆస్క్ గివ్ మీ 10,000 ఆర్ 20,000 ఆర్ 25,000. ఎంప్లాయర్ ఆల్సో విల్ స్టార్ట్ గివింగ్ బికాస్ ఆర్ ఎల్స్ విల్ క్విట్ రైట్. ఆ స్థితికి వచ్చిన దాకా నువ్వు కంపెనీని అండర్స్టాండ్ చేసుకొని కెన్ యూ ట్రావెల్ అలాంగ్ విత్ కంపెనీ ఆర్ నాట్ అని. ఒకటి చంచల బుద్ధి అంటారు, ఇక్కడ 10,000 వచ్చింది ఇంకొకటి 15,000 వస్తానంటే మళ్ళీ పోతావు, అంటే స్టెబిలిటీ. అగైన్ సమ్ పీపుల్ విల్ బ్యాలెన్స్ విత్ మనీ వర్సెస్ ద వర్క్. ఐ వాంట్ టు లర్న్ యాజ్ వెల్ యాజ్ ఐ వాంట్ టు అర్న్ రీజనబుల్లీ. సమ్ పీపుల్ నో సార్ టుమారో హూ కేర్ సార్, టుడే ఐ వాంట్ మనీ, ఐ ఓన్లీ వోట్ ఫర్ ద మనీ, ఐ ఓన్లీ ప్రిఫర్ ఫర్ మనీ, హూవర్ గివ్స్ మీ మోర్ మనీ ఐ విల్ ఆల్వేస్. So such kind of people we don't enter in because we have to put a lot of efforts to train you guys. By the time you learn, if you have that mentality, you will run away. We got to meet the CEOs of various companies and I consider it to be a great opportunity where we get a platform to interact with them so that we get to know their success stories or how they came and like build up their startups. TV5 College Connect anedi naku oka platform ichindi nijanga. I didn't know many things till now, but దీని వల్ల చాలా ఎక్స్పోజర్ అనేది నాకు వచ్చింది. మిగతా వాళ్ళకి వచ్చిన డౌట్స్ వల్ల నాకు కూడా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. CEOs డైరెక్ట్ ఇంటరాక్షన్ వల్ల లైఫ్ లో ఏం నేర్చుకోవచ్చు, ఏ స్టెప్స్ తీసుకుంటే కరెక్ట్ పాత్ లో వెళ్తామని కూడా చెప్పారు. ఐ థింక్ ఇట్స్ బిన్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ దిస్ కాలేజ్. యూ హావ్ స్పెషలైజ్డ్ యూ స్పెషలైజ్ ఇన్ మార్కెటింగ్,
few of you will specialize in finance, right? Few of you will specialize in sales, in HR. So sometimes something, when you specialize, it also makes it difficult for your choices. Engineering is still okay. You have a lot of choices. You can either choose to do higher studies, or you can choose to take up a job for a few years before you decide what you want to do. So coming back to my earlier question, right? This friend of mine here said, work pressure, pressure at home, parents pushing, go join, do something, you've already finished. You're all second year, third year, which? Second year, okay. So another 2 more years to go. You're halfway through. You know, you've already come across the Atlantic Channel. You're just halfway. Either you have to go back. No, you can't go back, right? You have to only swim forward, right? So you have to take the pressure. You can't do anything, right? So you have to swim and finish your fourth year. College Connect program chala helpful ga undi ante ma way of thinking ni change chesetattu ga undi ippudu varaku memo just student level lo alochinchamu ikka nunchi memo ante higher about entrepreneurship lo interest unne vallu ela alochinchali the way of thinking the path ela undal anedi maaki College Connect program dwara telusindi. If I want to become an entrepreneur now, I would have wasted my 4 years doing engineering. At the same time, if someone have told me to become an entrepreneur during my 12th class, I would have joined my BBA and I would have gained more experience, and in that way I would have become a good entrepreneur and earn fastly. We are very benefited by these mentors' ideas, and we are very well interacted with them, and we are so helpful. So we are very much motivated with this awareness campaign. Now we are working with 500 villages in Andhra Pradesh around Tadepalligudem to sell products and deliver at their doorstep. So we do hybrid methodology. There is a technology, you buy product, we deliver it, we cash, collect the cash, and we refund the product if at all you have. And we are becoming more getting into digital services, reaching to the village people. I think 3 years almost, like, I've been living in villages, right from Tripura to Mehboob Nagar to Andhra Pradesh, wherever it is. Currently we are on a mission to employ 100,000 rural local business people. Those people we are calling as rural retail entrepreneurs. These 100,000 rural retail entrepreneurs will cover 650,000 villages across the country. We wanted to make sure that the local products which are built locally should be sold locally first and then to be experimented elsewhere. At the same time, I am living in a village, but I wanted to buy a Louis Philippe shirt. But how can I buy when it is costing about 2,000 rupees, when my affordability is only 600 rupees? We work with brand factory level procurement. That means the Louis Philippe shirt today, which is costing 2,000 rupees, down the line in 9 months it will cost only 700 rupees, because the model is faded, the fashion is faded, but that is still a brand. I wanted to buy that brand being in the village. Many CEOs and executives vachar kabatti vaalla experience matha share chestunnaru kabatti students yokka doubts anevi ee College Connect dwara andarki clarify ani anukuntunnanu maaku kuda chaala ఐడియాస్ అండ్ థాట్స్ వచ్చాయి. సో మా ఫ్యూచర్లో ఏమైనా మేము సాధించాలనుకుంటే ఈ ఇలాంటివి అనేవి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. ఆల్ మెంటర్స్ మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు, అండ్ అవన్నీ ఆ సజెషన్స్ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ అడ్వైజెస్ అవన్నీ మాకు బాగా యూజ్ అవుతుంది. సో వీళ్ళు ఇచ్చే గైడెన్స్ ద్వారా మా కెరీర్ని బాగా ప్లాన్ చేసుకోవాలని అను ఫ్యూచర్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలి అవన్నీ ఇక్కడ వచ్చిన సీఈఓస్ అందరు చాలా బాగా చెప్పారు. ఇలాంటి సెషన్స్ అన్ని మళ్ళీ మళ్ళీ పెట్టడం వల్ల మేము ఇంకా ఫ్యూచర్లో మేము ఎటువైపు వెళ్ళాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది కూడా మేము తెలుసుకోవచ్చు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ఆంధ్ర గవర్నమెంట్ అండ్ ఈవెన్ TV5, అండ్ వీ ఫీల్ దట్ ఇది చాలా నెసెసరీ బికాస్ చాలా ఫాస్ట్ గా మనము ఇనోవేట్ అవుతున్నాం. ఎవ్రీ 2 ఇయర్స్ జాబ్ సెక్టర్ ఇస్ చేంజింగ్ అండ్ ద కైండ్స్ ఆఫ్ జాబ్స్ దట్ ఆర్ ఆఫర్డ్ ఆర్ చేంజింగ్. కాకపోతే మనకు వస్తున్న ప్రొడ్యూస్ అవుట్ ఆఫ్ ద కాలేజెస్ ఇట్స్ నాట్ కరెక్ట్లీ మ్యాచింగ్ టు ద జాబ్స్ దట్ వీ రిక్వైర్ వెన్ వీఆర్ ఇన్నోవేటింగ్. సో ఒక గ్యాప్ అనేది ఉన్నది అండ్ ఎవ్రీబడి నోస్ ఇట్, అండ్ వీ హావెంట్ బీన్ ఏబుల్ టు డూ సో మచ్ అబౌట్ ఇట్ ఫర్ 10 ఇయర్స్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి మనకు అర్థం అవుతుంది ఆ గ్యాప్. సో TV5 అండ్ ఆంధ్ర గవర్నమెంట్ హ్యావ్ కమ్ అబౌట్ గెటింగ్ మెంటర్స్ టు ద కాలేజ్ campus directly and spending lot of time with them. So idi chala chala important and we support it. Basically naku oka event organization pettalane oka idea just undedi, danni startup ga chedam anukuntunna. Sir emo maaku chala danni startup chesthe danilo face ay problems anni ela cheyalanedi chala ee session chala helpful ayindi, naku chala knowledge kuda teppichindi. First of all, I want to like to thanks AP government for providing this mentors to us, because we are in the age where we don't know what to do. I want to become an IV officer, I want to become a software engineer like that,
బట్ ప్రొవైడింగ్ మెంటర్స్ ఇస్ ఎ వెరీ గుడ్ ఐడియా. మేము కొంతమంది మెంటర్స్ ని కలవడం జరిగింది. వాళ్ళు ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న పర్సన్స్, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని వాళ్ళ లైఫ్ లో జరిగిన అన్ని మాకు షేర్ చేసుకోవడం వల్ల మేము ఏం చేయాలో, మేము ఏం చేయకూడదో మాకు ఒక కెరీర్ ప్లాన్ చెప్తున్నారు. విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది గత 16 ఏళ్లుగా నడుస్తున్నటువంటి అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఈ కాలేజీలో ప్రస్తుతం ఒక 7 ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ నడుస్తున్నాయండి. ఒక పిల్లలు బీటెక్ కానీ ఎంటెక్ కానీ పిహెచ్డి దాకా చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి టీవీ 5 సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి 12వ వేదిక అయింది వైజాగ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో వైజాగ్ సమీపంలో దువ్వాడ దగ్గర ఈ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని రత్తయ్య గారు ఏర్పాటు చేశారు. విజ్ఞాన్ గ్రూప్ అంటే లేదా విజ్ఞాన్ రత్తయ్య గారు అంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. 41 సంవత్సరాలుగా ఈ విద్యా యజ్ఞాన్ని కొనసాగిస్తూ రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ని విజ్ఞాన్ రత్తయ్య గారు క్రియేట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. సో అందుకనే వైజాగ్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని 12వ వేదికగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ చాలా ప్రత్యేకతలు ఈ కళాశాలకు ఉన్నాయి. సుమారుగా 25 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సుమారుగా 5,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. రకరకాల బ్రాంచెస్, అన్ని రకాల ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని రకాల బ్రాంచెస్తో పాటు కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఈ బ్రాంచ్ ని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం చూస్తున్నాం. జేఎన్టీయూ నేతృత్వంలో ఈ కాలేజ్ పనిచేస్తుంది. రకరకాల ప్రత్యేకతలు ఉన్న ఈ కాలేజ్ ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి ఈసారి విశాఖపట్నం దువ్వాడలోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికైంది. 16 ఏళ్ల క్రితం ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్ సంస్థల అధిపతులు సహా అనేక మంది విద్యావేత్తలు ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొని తమ అమూల్యమైన సలహాలను, అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. లావు రత్తయ్య ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఈ పేరు ఒక బ్రాండ్. సంస్థ పేరునే తనింటి పేరుగా మార్చుకుని విజ్ఞాన్ రత్తయ్యగా చిరపరిచితులయ్యారు. 1978-79 సమ్మర్లో ఎంసెట్ కోచింగ్ సెంటర్ గా ప్రారంభమైన విజ్ఞాన్ ఓ డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి చేరటం వెనుక రత్తయ్య పట్టుదల, శ్రమ, దీక్ష, అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. గుంటూరు జిల్లా పెదనందిపాడు లాంటి చిన్న పల్లెలు, పేద రైతు కుటుంబం నుంచి వచ్చి సాధారణ అధ్యాపకునిగా జీవితం ఆరంభించి విద్యారంగంలో పెను మార్పులకు కారకుడయ్యారు రత్తయ్య. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో మార్పులను ఓ చరిత్ర రూపంలో లిఖిస్తే అందులో తనకంటూ ఓ అధ్యాయం ఉండాల్సిందే అనే కాంక్షను నిజం చేసుకున్నారు రత్తయ్య. అప్పటికే గుంటూరులో పాతుకుపోయిన కోచింగ్ సెంటర్స్ కి ధీటుగా విజ్ఞాన్ని స్థాపించి టీచింగ్ లో కొత్త కాన్సెప్ట్స్ పరిచయం చేసి విద్యార్థిలోకాన్ని ఆకట్టుకున్నారు. విజ్ఞాన్ స్కూల్స్ నుంచి యూనివర్సిటీ వరకు ఎదిగి గుంటూరు టు హైదరాబాద్, వైజాగ్ ఇలా విస్తరించుకుంటూ వెళ్లారు. కేవలం మార్కులే కాదు, విధానాలు కూడా ముఖ్యమే. విజ్ఞాన్ అంటే భవనాల సముదాయం కాదు, విలువల చిరునామా అనేది ఆయన మాట. ఆయన ఆశయాల్ని, ఆశల్ని పుణికిపుచ్చుకొని అంతే వేగంతో, అదే స్ఫూర్తితో ఇప్పుడు సంస్థను ముందుకు నడిపిస్తున్నారు విజ్ఞాన్ గ్రూప్ సీఈఓ కే పవన్ కృష్ణ. విజ్ఞాన్ అనేది 40 ఏళ్లుగా నడుస్తున్న సంస్థ అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమైనటువంటి సంస్థ. విశాఖపట్నంలో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది గత 16 ఏళ్లుగా నడుస్తున్నటువంటి అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఈ కాలేజీలో ప్రస్తుతం ఒక 7 ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ నడుస్తున్నాయండి. ఒక పిల్లలు బీటెక్ కానీ ఎంటెక్ కానీ పిహెచ్డి దాకా చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. మొత్తం ఆల్మోస్ట్ ఒక 5,500 పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారండి. ఇప్పుడు మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం ఇండస్ట్రీ ఎకడమియా గ్యాప్ అని చెప్పి మాట్లాడుకుంటున్నాం.
ఆ గ్యాప్ని అడ్రస్ చేస్తూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అందరికీ కూడాను నా తరపున ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది పిల్లలకి చాలా ఉపయోగపడే ప్రోగ్రామ్. ఇది ఈ ఒక్కరోజే కాకుండా లైఫ్ లాంగ్, ఈ సీఈఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో లైఫ్ లాంగ్ పిల్లలు ఒక అసోసియేషన్ డెవలప్ చేసుకుంటే వాళ్ళ కెరీర్ కూడా చాలా ఉజ్వలంగా ఉంటుందండి. వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పే అడ్వైజెస్ తీసుకుంటారు కాబట్టి పిల్లలకి చాలా బెనిఫిట్ అవుతుంది, ఉపయోగపడుతుంది అని మా అందరి అభిప్రాయం. సో మరొకసారి ఈ కార్యక్రమాన్ని అర్గనైజ్ చేస్తున్నటువంటి TV5 యాజమాన్యానికి కానీ అపీటాకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2002 దువ్వాడలో ప్రారంభమైంది. టీచింగ్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన విజ్ఞాన్ వైజాగ్ విచ్ లోనూ అదే పంథా కొనసాగిస్తోంది. ఇక్కడి ప్రొఫెసర్స్ లో 50 డాక్టరేట్స్ ఉన్నారు. ఫ్యాకల్టీలో 30% ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్ కి చెందిన వారి. వీరితో పాటు విజిటింగ్ ప్రొఫెసర్స్ తోనూ స్టూడెంట్స్ కి లెక్చర్స్ ఇప్పిస్తోంది. క్యాంపస్ లో APSSDC, సీఎం ఎక్సలెన్స్ సెంటర్ తో పాటు విదేశీ విశ్వవిద్యాలయాల సహకారంతో ఏర్పాటు చేసిన AI, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ISB తో పాటు వివిధ విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తోంది విచ్. 7 UG ప్రోగ్రాంలు, 7 PG ప్రోగ్రాంలు అండ్ రీసెర్చ్ సెంటర్స్ కూడా JNTU కాకినాడ వాళ్ళ దీంతో రికగ్నిషన్ తో ఉన్నాయండి. అండ్ MBA అండ్ MCA ప్రోగ్రామ్స్ కూడా దీంట్లో ప్రస్తుతానికి నడవబడుతుందండి. ఈ కాలేజీకి సంబంధించి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది JNTU కాకినాడ ఎఫిలియేషన్ ఉందండి, రికగ్నిషను అండ్ AACT అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ అండి. ఇది 2017 యూజీసీ నుండి అటానమస్ స్టేటస్ కూడా మనకి వచ్చిందండి 2016-17 సంవత్సరంలో. అండ్ ఇప్పుడు సెకండ్ ఇయర్ అనేది జరుగుతుందండి అటానమస్ స్ట్రీమ్లో. 2 స్ట్రీమ్లు ఈ కాలేజీలో జరుగుతున్నాయండి. 1 అటానమస్ స్ట్రీమ్ జరుగుతుంది, 2 ఎఫిలియేటెడ్ స్ట్రీమ్ అనేది జరుగుతుంది. ఈ కాలేజీకి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్వాలిటీ పరంగా NBA అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అనేది 2017 ఒక 5 UG ప్రోగ్రామ్స్కి, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ డిపార్ట్మెంట్లకి NBA వాళ్ళు 3 ఇయర్స్, 2+1, 3 ఇయర్స్ అనేది అక్రిడిటేషన్ అవ్వడం జరిగిందండి. అతి తక్కువ కాలంలోనే ఇండియాలోని top 8 ఎమర్జింగ్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది విజ్ఞాన్. అకాడమిక్ ఎక్సలెన్సీలో దేశంలోని top 19 కాలేజీల్లోనూ స్థానాన్ని దక్కించుకుంది. ఇక క్యాంపస్ లో ఉన్న రీసెర్చ్ సెంటర్స్ లో DST, SERB లాంటి ఏజెన్సీల ఫండింగ్ తో దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇన్నోవేషన్ సెంటర్, IOB ల్యాబ్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ లాంటి అనేక సదుపాయాలున్నాయి. మల్టీనేషనల్ కంపెనీల రిక్రూట్మెంట్ లో 80% ప్లేస్మెంట్స్ సాధిస్తూ ఎమర్జింగ్ కాలేజీల్లో టాప్ లో ఉంది వైజాగ్ విట్.
ఏపీలో టీవీ ఫైవ్ నిర్వహించిన 13 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు స్టార్ట్అప్ ఛాలెంజ్ లో పాల్గొనే అవకాశం. టీవీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. మీ స్టార్ట్అప్ ఐడియాలను ఏపీ కాలేజ్ కనెక్ట్ .com వెబ్సైట్ లో అప్లోడ్ చేసి నగదు బహుమతులను గెలుచుకోండి. తప్పనిసరిగా ఏపీ కాలేజ్ కనెక్ట్ .com ని విజిట్ చేయండి. అందులో మీ కాలేజ్ పేరుతో సహా ఈ కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకునేందుకు ప్రయత్నించండి. స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీరు అవార్డులు గెలుపొందే సమయం. మరిన్ని వివరాలకు ఏపీ కాలేజ్ కనెక్ట్ .com కు లాగిన్ అవ్వండి.